హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ శాండ్విచ్ అండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది టెన్ మినిట్స్లో మనకి బ్రేక్ఫాస్ట్కి కానీ మధ్యాహ్నం లంచ్ బాక్స్కి కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఇంత సింపుల్గా అని అనేసి మనం ఈ వీడియోలో చూసేస్తాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ జీర జీలకర్ర వన్ స్పూన్ వెల్లుల్లి తరుగు వన్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు ఇవి వేసుకొని కొద్దిసేపు ఈ వెల్లుల్లి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ ఆయిల్లోనే వన్ కప్ క్యారెట్ తురుము వన్ కప్ క్యాబేజీ తురుము ఇవి వేసుకొని మనం ఇవి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే మనం త్రీ స్పూన్స్ ఆనియన్ ఆనియన్ కూడా పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి ఇవి కూడా ఇందులో బాగా వేయించుకోవాలి ఇవన్నీ స్మెల్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇందులో ఈ ఆయిల్లోనే వేయించుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు మనకి బటర్లో ఉంటుంది కాబట్టి హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకున్నాము తర్వాత మూత పెట్టి ఇదంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు మనం కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అంటే ఆ సెగకి ఉడుకుతుంది తర్వాత ఇందులో మనం కొద్దిగా పసుపు చూసారు కదా కొద్దిగా పసుపు వేసుకోండి తర్వాత కాల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేసుకోవద్దు ఘాటు వస్తుంది హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి అంటే బాగా కలపెట్టేసుకోండి మొత్తము హాఫ్ స్పూన్ జీరా పౌడర్ జీలకర్ర పొడి వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపెట్టి మూత పెట్టేసి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఇవి మనకి సాఫ్ట్ అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా కాల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంతే మనకి ఫిల్లింగ్ అయితే రెడీ అయిపోయింది శాండ్విచ్ తర్వాత ప్రాసెస్ నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి ఫోర్ ప్లేట్ స్లైసెస్ దీనికి మనం బటర్ అప్లై చేసేసుకుందాం మనకి బటర్ బయట మార్కెట్లో దొరుకుతుంది ఇది బ్రెడ్కి టూ సైడ్స్ బోత్ సైడ్స్ మనము అప్లై చేసేసుకోవాలి ఇలాగా నాలుగు బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసేసుకున్న తర్వాత నీట్గా అప్లై చేసుకోండి టూ సైడ్స్ ఇలాగ అప్లై చేసుకున్న దీన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి తవా ఉంటుంది కదా దోశ పెన్నము అలాగా స్టిక్ ప్యాన్ అలాంటిది పెట్టి మనం బటర్ అయితే అప్లై చేసేసాము తవా కూడా హీట్ అయిపోయింది దీనిపైన మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసి కొద్దిసేపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి జస్ట్ వేడి చేసుకోవాలి బ్రెడ్ టూ సైడ్స్ మనము బ్రెడ్ హీట్ చేసుకున్న తర్వాత ఇలాగ కలర్ చేంజ్ అయిపోతుంది ఇవి మనం పక్కకు తీసేసుకొని అన్నీ పక్కకు తీసేసుకున్నాము ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిల్లింగ్ ఉంది కదా క్యాబేజ్ అవి క్యారెట్ అది దీంట్లో పెట్టేసి మొత్తం ఇంకా బ్రెడ్స్కి వస్తుంది ఇంకా టూ బ్రెడ్స్కి వస్తుంది వన్ క్యారెట్ కొద్దిగా క్యాబేజ్ మాత్రమే వేసాను నేను చాలా ఈజీగా అయిపోతుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగే టూ బ్రెడ్స్కి పెట్టేసుకొని మనము ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా మనం వెజ్ శాండ్విచ్ని చేసుకున్నాము మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లలో తెలియజేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది మీకు ఈ రెసిపీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా నా కామెంట్లలో తెలియజేయండి ఫ్రెండ్స్ నేనైతే తప్పకుండా రెసిపీని మీకు వీడియో చేసి పెడతాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనే నేను అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకేదన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి